హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు యాక్చువల్గా 2 అవుతుందండి, ఆఫ్టర్నూన్ 2:00 అవుతుంది. లైట్గా వర్షం పడుతుంది అందుకని చెప్పి షూట్ చేశాను. కొంచెం లైట్గా వర్షం పడి ఆగితే మట్టి స్మెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ పప్పి ఉంది కదండి, చిన్న పప్పి, ఇదిగో చూసారా ఎలా సందులో వెళ్ళిపోతుందో. డైలీ రావడం మా చెత్త డస్ట్బిన్ ఉంటుంది కదా, చెత్త అంతా కింద పడేసి వెళ్ళిపోతుంది. నేను వస్తే ఇలా పారిపోతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్న వెంటనే మళ్ళీ స్టార్ట్ లుక్ ఇస్తుంది అన్నమాట. ఉందా వెళ్ళిపోయిందా అని, నిజంగా అండి. లోపలికి వెళ్ళిపోతే వెంటనే వస్తుంది, మళ్ళీ నేను కనిపిస్తే జంప్ మొత్తం అంతా పెంట పెంట వేసేసి వెళ్ళిపోతుంది. ఒక 1 వీక్ నుండి తిరుగుతున్నాయి ఇది, అండ్ ఇంకొకటి బ్లాక్ డాగ్ ఉంటుంది చిన్నవి. అసలు చుక్కలు చూపిస్తున్నాయి నాకు, అదే డస్ట్బిన్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. డైలీ ఇదే పని అయిపోతుంది. సో ఇది పప్పాయి ఎందుకు చూపిస్తున్నా అంటే, మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో మనం డైలీ లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం వల్ల మనకు కూడా సో డైట్ లాగా ఉంటుంది, అండ్ ఫుడ్ కూడా తక్కువ తింటాము, హెల్త్ కూడా చాలా మంచిది. పప్పాయ కొంతమందికి నచ్చదు కదా, సో నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా పండిన పప్పాయ ఉంటుంది కదా, సో అక్కడ రెడ్గా ఉన్న తీసుకొని తినండి, అప్పుడు మీకు నచ్చుతుంది. చాలా స్వీట్గా ఉంటుంది రెడ్ కలర్లోది. రెడ్గా కాకుండా మీరు పచ్చిది తిన్నారంటే ఇంకా అసలు తినాలనిపించదు, సో రెడ్ది తిని ట్రై చేయండి. పప్పాయ వల్ల మనకి క్రియేటివిటీ పెరుగుతుందంట, అండ్ తెలివి కూడా పెరుగుతుందంట. సో వీక్లీ 1 or 10 days ఒకసారి మీకు దొరికినప్పుడు తినండి, హెల్త్ కూడా చాలా మంచిది. కొంచెం హీట్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసేస్తే అప్పుడప్పుడు తినండి. సో ఇక్కడ నిన్న డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం 7 అవుతుందండి, నేను 7కి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పేసి క్యాబేజ్ చాప్ చేసి పక్కన పెట్టేశాను, అండ్ 3 టొమాటోస్, మిర్చి అండ్ ఆనియన్స్ ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. క్యాబేజ్ కర్రీ కొంచెం నచ్చకపోతే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి, పచ్చి వాసన పోయే వరకు. కొంచెం ఆయిల్లో మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అది పచ్చి స్మెల్ అనేది రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసేసుకొని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం అవి బ్రౌన్ కలర్కి వచ్చేలాగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను, యాక్చువల్గా అయితే ఇంకొంచెం చిన్నగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇదంతా కలిపేసుకొని మొత్తం మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్యాప్ పెట్టేసి నేను మగ్గిస్తున్నాను, ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇందులో టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో కూడా కొంచెం ముందే యాడ్ చేయడం వల్ల మెత్తగా ఉడికిపోతుంది, మన లాస్ట్లో యాడ్ చేస్తే కొంచెం పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం క్యాబేజీ హాఫ్ ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసేసి ఇంకా చాలాసేపు ఫ్రై చేశానండి. దగ్గర నేను 20 మినిట్స్ వరకు క్యాబేజీ ఫ్రై చేశాను, మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతున్నా. అండ్ ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. నేను అస్సలు క్యాబేజ్ కర్రీ అసలు తినేదాన్ని కాదండి స్టార్టింగ్లో, ఒక 2 or 3 years నుండే అలవాటు చేసుకున్నాను అన్ని కర్రీస్. అసలు పెళ్ళికి ముందు ఏ కర్రీ కూడా తినేదాన్నే కాదు, నేను తినే కర్రీస్ని వేలల్లో లెక్క పెట్టేసుకోవచ్చు. సో 1 స్పూన్ కారం, మెల్లిమెల్లిగా మనకి మ్యారేజ్ అయిన తర్వాత అన్ని కర్రీస్ అలవాటు అయ్యాయి, అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్. అన్ని కర్రీస్ తింటేనే మనకి కూడా లావుగా కూడా అవుతారండి, బాగా సన్నగా ఉన్న వాళ్ళు అన్ని కర్రీస్ని తిక్కుగా అన్నం ఎంత తింటున్నామో కర్రీ కూడా అంత వేసుకొని తింటే లావుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారండి. ఎందుకంటే నేను చాలా సన్నగా ఉండేదాన్ని, అన్ని కర్రీస్ తినడం స్టార్ట్ చేశాక కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అర్ధిక్ పుట్టకముందు. తినండి, అన్ని కర్రీస్ మంచిగా తినాలి, మనము ఏది కూడా తీసి పక్కన పెట్టేయకుండా మంచిగా కంప్లీట్గా తినాలి. సో ఇక్కడ కర్రీ అయిపోయిందండి. సో కర్రీ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టైం
నా నైట్ టైం క్లీనింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాకు షేర్ చేసి చెప్పండి కామెంట్లో. సో ఫస్ట్ టైం నేను వ్లాగ్ని షూట్ చేయడం కూడా, ఇంత పెద్ద నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ చూపించాను కానీ ఇలా క్లీనింగ్ అండ్ క్లీనింగ్ వ్లాగ్ మాత్రం ఎప్పుడు చూపించలేదు. వ్లాగ్ చేయడమే ఎప్పుడు స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నవన్నీ కూడా, ప్లాట్ఫామ్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్నూన్ రైస్ కొంచెం మిగిలితే అది వేరే బౌల్లో పెట్టేసి ఇంకా బౌల్స్ వాష్ చేయడానికి వేసేస్తున్నాను అన్నమాట. సో నేను డైలీ కూడా నైటే బౌల్స్ అన్ని వాష్ చేసేస్తాను, ఎందుకంటే మనకు మార్నింగ్ బౌల్స్ నైటే వాష్ చేసుకున్నామంటే మనకి సగం పని అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి కిచెన్ అనేది క్లీన్గా ఉంటే మనకి మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అదే కిచెన్ కనుక పిచ్చి పిచ్చిగా ఉండి బౌల్స్ అన్ని అట్లాగే ఉండి వర్క్ అంతా చేసుకోవాలన్న చిరాకులో ఆ కోపం అంతా కూడా పిల్లలపైన చూపిస్తావు. నేను చాలాసార్లు చేస్తాను అట్లాగే, కొంచెం చిరాకుగా అనిపించిన వర్క్ ఎక్కువైనా కూడా ఆత్మీక మీద రుద్దడం ఆ కోపాన్ని, తర్వాత రిలీజ్ అవుతాను పాపం వాడేం చేస్తాడని చెప్పి. సో అందుకే మనం నైట్ క్లీన్ చేసుకున్నామంటే మోస్ట్లీ నైటే క్లీన్ చేస్తానండి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతేనో లేకపోతే ఓపిక లేకపోతే జస్ట్ ఉంచుతాను, కానీ మోస్ట్లీ నైటే క్లీన్ చేసేసి పడుకుంటాను. సో ఇదంతా కూడా వాటర్తో క్లీన్ చేసేసుకొని అండ్ స్టవ్ని కూడా డైలీ ఏం వాష్ చేయనండి. నార్మల్గా కొన్ని చిన్న చిన్న మరకలు ఉంటే మాత్రం కాలినార్ లేకపోతే వాటర్తో క్లీన్ చేసేస్తా, ఒకవేళ మరీ డర్టీగా ఉంటే ఇంకా వాష్ చేస్తాను. సో కిచెన్ పైన కుకింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం కర్రీ చేసేసాక కర్రీని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టీ పెట్టుకున్నప్పుడు స్టవ్ మొత్తం పడిందండి, ఇంకా నైట్ క్లీన్ చేద్దామని చెప్పి నేను అలాగే ఉంచేసాను. సో ఆ టీ పొడి మార్క్స్ అన్నీ మొత్తం అతుకుపోయాయి కింద. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి, అందుకే వాష్ చేద్దామని చెప్పి అన్నీ తీసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను స్టవ్ క్లీనింగ్ వీడియో సపరేట్గా మన ఛానల్లో ఉంది, గ్లాస్ టాప్ ఫోర్ బర్నర్స్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలని చెప్పి. యాక్చువల్గా అయితే నేను నిమ్మకాయతో క్లీన్ చేస్తాను, బట్ ఇప్పుడు విమ్ లిక్విడ్ ఉంది నా దగ్గర, సో అందుకే నిమ్మకాయ లేదు అందుకని చెప్పేసి విమ్ లిక్విడ్ వేసి, విమ్ లిక్విడ్ కూడా మంచి స్మెల్ వస్తుంది కదా, సో దాంతో క్లీన్ చేస్తాను. ఫస్ట్లో వాటర్ వేసేసుకొని ఇంకా నార్మల్గా విమ్ వేసుకొని క్లీన్ చేసేస్తా. Thank you.
పని కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బౌల్స్ వాష్ చేయాలి. సో బౌల్స్ వాష్ చేయడం కూడా నేను వీడియో ఎందుకని చెప్పి తీయలేదు. సో బౌల్స్ వాష్ చేశాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో చూసారా, క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఎంత మనకి నీట్గా అనిపిస్తుంది. సగం పని అయిపోతుంది, మంచి హ్యాపీగా నిద్రపోవచ్చు. మళ్ళీ మార్నింగ్ లేచి మనం టిఫిన్ చేసుకోవడము, ఇది క్లీన్ చేసుకోవడం చాలా లేట్ అయిపోతుంది, టైం కూడా చాలా పడుతుంది, 11:10 అవుతుంది. సో చూసారు కదా, మనం మార్నింగే అంత చేసుకునే బదులు సో బౌల్స్ ఇలా నైట్ క్లీన్ చేసేసుకొని మార్నింగ్ టిఫిన్ చేసేసుకుంటే మనకి సగం పని తగ్గిపోతుంది. నాకైతే ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ని చూసుకుంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందంటే అబ్బా అని చెప్పి ఇంకా మంచిగా వెళ్ళి పడుకుంటాను. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆద్విక్ కూడా 2 టైమ్స్ స్నానం చేస్తున్నాను. ఒక చలికాలంలో మాత్రమే చేయించాను, ఇంకా వర్షాకాలం అండ్ ఎండాకాలం చేయిస్తాను 2 టైమ్స్.